మిత్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు సూచించారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో సాధికార మిత్రుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వార్డుకి 30 నుండి 45 మందిని ఎంపిక చేశామని చెప్పారు. ఎంపికైన వారు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రి కోరారు. పక్షవాతం వచ్చిన వాళ్ళకు కూడా ఈరోజు మనం ఇస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఈరోజు ఈ యొక్క సాధికార మిత్రులు ఈరోజు మీకు ఫస్ట్లో డోక్రా చేసినప్పుడు కూడా ఇదానే ఉన్నారు. తర్వాత దాని ఇంపార్టెన్స్ పెరిగింది. ఈరోజు అంగన్వాడీ చూడండి, మొదట్లో ఈ 2000కి ఎవరు చేస్తారు అనుకున్నారు, ఈరోజు ఎంత వస్తుంది? ఎప్పుడైనా అనుకున్నారా? అంటే కష్టపడితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. డోక్రా చేసినప్పుడు ఈ 1000కి 2000కి ఎవరు చేస్తారని చాలామంది నాతోటి అన్నారు. ఈ రోజున అదే 10,500 రూపాయలకి వెళ్ళింది. అట్లనే దాంట్లో వర్కర్గా చేరిన వాళ్ళకి కూడా 6,000 రూపాయలు వస్తున్నాయి. అట్లనే ఆశా వర్కర్లకు వస్తాయి. ఇవన్నీ కూడా మొదట్లో ఏమో ఇవన్నీ మనం ఎక్కడ చేస్తాం అనుకున్నాం. తర్వాత ప్రభుత్వం గుర్తింపు, ప్రభుత్వ శాలరీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఇనిషియల్లో కొన్ని కష్టాలు ఉంటాయి. కష్టపడకుండా ఎవరు పైకి రాలేరు. సాధికార మిత్రులు కూడా ఆ భావన ఉంటే భవిష్యత్తులో మిమ్మల్నే ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రభుత్వ పథకాలు మీ ద్వారా 35 కుటుంబాలకు చేర్చేటువంటి దానికి మీ ద్వారా మళ్ళీ మీరు వివాదంగా ఉండకూడదు, వివాదరహితంగా ఉండాలి. మీకు ఉండేటువంటి కమిషనర్ చెప్పాడు ఇప్పుడు ఈరోజు 5 కదా. పార్లమెంట్